గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మన గుంటూరు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం చేస్తూ ఉన్న సందర్భంగా మన రీజనల్ కోఆర్డినేటర్ గారు మాజీ మంత్రి వర్యులు కొడాలి నాని గారు అదే విధంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసన సభ్యులు అదే విధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు ఆపిరెడ్డి గారు ఏసరత్నం గారు ఈ కార్యక్రమంలో వంశీ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది మరి గత 3 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి వరిలు జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి పథకాలు ప్రతి ఇంటికి చేరవేస్తున్న సందర్భంగా ఆ యొక్క కార్యక్రమం గురించి ప్రజలకు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది అంతే కాకుండా మరి గతంలో లేని విధంగా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా దాదాపు 138,000 కోట్ల రూపాయలు ఈ రోజు పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అంతే కాకుండా మనం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిందే కాకుండా ఈ రోజు గృహ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కూడా మరి ప్రభుత్వం తీసుకొని మరి ఎప్పుడైతే సొంత ఇంటి కల అన్న దాన్ని నెరవేర్చేటువంటి కార్యక్రమం గానివండి ఈ రోజు మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడం అదే విధంగా ఈ రోజు గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి గతంలో ఎన్నడూ లేనంత మందికి ఈ రోజు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత గానివండి అదే విధంగా ఈ రోజు హాస్పిటల్లు కూడా గతంలో లేని విధంగా ఈ రోజు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ మరి ఏవైతే ప్రభుత్వ హాస్పిటల్స్ కు సిబ్బందిని నియమించే నియామకం అదే విధంగా గతంలో ఉన్నటువంటి హాస్పిటల్ ని మార్పు చేయడం ఈ కార్యక్రమాలన్నీ కూడా మా ప్రభుత్వం చేస్తూ ఉంది మరి ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేలాగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది దానికి అందరం కూడా రేపు ప్రతి ఇంటికి వెళ్లి మరి వాళ్ళ యొక్క ఏ ఇంటికి మనం ఏమేమి లబ్ధి చేకూర్చాము ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ తెలుసుకునేటువంటి కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాము గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మన గుంటూరు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం చేస్తూ ఉన్న సందర్భంగా మన రీజనల్ కోఆర్డినేటర్ గారు మాజీ మంత్రి వర్యులు కొడాలి నాని గారు అదే విధంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసన సభ్యులు అదే విధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు ఆపిరెడ్డి గారు ఏసరత్నం గారు ఈ కార్యక్రమంలో వంశీ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది మరి గత 3 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి పథకాలు ప్రతి ఇంటికి చేరవేస్తున్న సందర్భంగా ఆ యొక్క కార్యక్రమం గురించి ప్రజలకు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది అంతే కాకుండా మరి గతంలో లేని విధంగా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా దాదాపు 138,000 కోట్ల రూపాయలు ఈ రోజు పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అంతే కాకుండా మనం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిందే కాకుండా ఈ రోజు గృహ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కూడా మరి ప్రభుత్వం తీసుకొని మరి ఎప్పుడైతే సొంత ఇంటి కల అన్న దాన్ని నెరవేర్చేటువంటి కార్యక్రమం గానివండి ఈ రోజు మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడం అదే విధంగా ఈ రోజు
గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి గతంలో ఎన్నడూ లేనంత మందికి ఈరోజు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత గానివ్వండి. అదే విధంగా ఈరోజు హాస్పిటల్లు కూడా గతంలో లేని విధంగా ఈరోజు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ మరి ఏవైతే ప్రభుత్వ హాస్పిటల్స్ కు సిబ్బందిని నియమించే నియామకం అదే విధంగా గతంలో ఉన్నటువంటి హాస్పిటల్ ని మార్పు చేయడం ఈ కార్యక్రమాలన్నీ కూడా మా ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేలాగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. దానికి అందరం కూడా రేపు ప్రతి ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ యొక్క ఏ ఇంటికి మనం ఏమేమి లబ్ధి చేకూర్చాము ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారు అవన్నీ తెలుసుకునేటువంటి కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాము.